హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విన్నో, మీరు చూస్తున్నారు విన్నో అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ మిరపకాయలోని కొమ్మ, కాయ, కుళ్ళు, తెగుళ్ళ సమస్య గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మిరపకాయలు సీవియర్గా వచ్చే సమస్య ఏంటంటే కొమ్మకాయ కుళ్ళు తెగులు. పోయినసారి వీడియోలో మనము వంకాయలో వచ్చే కొమ్మకాయ కుళ్ళు తెగులు గురించి తెలుసుకున్నాము. ఈసారి మిరపకాయలో కొమ్మకాయ కుళ్ళు తెగుల గురించి డిస్కషన్ తెలుసుకుందాము. మిరపకాయలు సీవియర్గా వచ్చే సమస్య ఏంటంటే ప్రతి ఒక్కరు చెప్పేది కాయలు కుళ్ళిపోతున్నాయి, కాయలు కుళ్ళిపోతున్నాయి. సో మనం ఇక్కడ మీకు బాగా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే రెండు చెట్లను కంపేర్ చేద్దాము, ఓకేనా? ఫస్ట్ ఇక్కడ చూడండి, అన్ని కాయలు ఆరోగ్యంగా ఉన్నాయి, ఒకటో రెండో కాయలు తప్ప, ఓకేనా? ఇక కొంచెం స్టార్ట్ అయింది. సో ఇక్కడ చూస్తే చెట్టులో ఒక కాయ, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు కాయలు, అంటే వచ్చే 15 మిరపకాయలు 7 నాశనం. దీన్ని బట్టి మీకు అర్థం కావాలి ఎంత డిసీజ్, ఎంత డేంజర్గా వస్తుందో. అది ఎట్లా వస్తుంది అసలు? వచ్చింది, ఓకే, కుళ్ళిపోయింది, ఎట్లా వస్తుంది? దీన్ని క్యూర్ చేయడం ఎట్లా? ఎక్కువ దిగుడు పొందడం ఎట్లా? ఆ విషయాన్ని నేను మీకు రైతుకు చెప్పబోతున్నాను ఈరోజు. ఇది చూడండి కాయ, ఇది ఎట్లా వస్తుంది అంటే దీనికి ఈ డిసీజ్కి ఒక శిలీంధ్రం వల్ల వస్తుంది, లెవెల్ ఇలా టారిక. ఆ శిలీంధ్రానికి చల్లని వాతావరణం కావాలి. ఇది వర్షాకాలం. వర్షాకాలం అంటే చల్లగా ఉంటుంది, వర్షం పడుతూ ఉంటుంది, మంచు కురుస్తూ ఉంటుంది. కాబట్టి అప్పుడు దీనికి చాలా అన్నం ఈ శిలీంధ్రానికి, అబ్బా వర్షం కుడుతుందని వచ్చేస్తుంది. ముందు స్టార్ట్ కొంచెం అవుతుంది, కొంచెం కాయ కుళ్ళుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు మీకు చూపిస్తాను, నేను స్టార్టింగ్ స్టేజ్ చూపిస్తాను. ఇక్కడ రండి, ఇక్కడ స్టార్టింగ్ శిలీంధ్రం ఇక్కడ వచ్చేస్తుందండి. వచ్చిన తర్వాత కొంచెం ఆశిస్తుంది, దాని తర్వాత మెల్లగా మెల్లగా దానికి అనుకూల వాతావరణం వచ్చేసరికి మెల్లగా మెల్లగా మెల్ల ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ దాకా కాలేదు, ఇక వస్తుంది మొత్తం, రేపటి వరకు నిండిపోతుంది. ఇక్కడ చూడండి మొత్తం కాయ నాశనం. ఇలా అంటే మొత్తం దిగుబడి నష్టం అండి. ఇక్కడ చూడండి మొత్తం దేనికి పనికి వస్తుంది, కాయ దేనికి పనికి రాదు. సో ఇక్కడ ఉంది శిలీంధ్రం అనేది వాతావరణం ఇంకా అనుకూలిస్తే ఈ చెట్టు నుంచి ఈ కాయ నుంచి ఈ కాయకి, ఈ కాయ నుంచి ఈ కాయకి, ఇలా ప్రతి కాయ సోకి మొత్తం చెట్టు మొత్తం నాశనం. 100%లో 80% దిగుబడి తగ్గించే కారణానికి ఈ తెగుళ్ళు. సో దీనికి నివారణ తెలుసుకుందాం. నివారణ ఎట్లా అంటే, ఓ మీకు ఇంకో విషయం చెప్పాలండి నివారణ కన్నా ముందు. ఇక్కడ కాయ కుళ్ళింది, కొమ్మ కూడా కుళ్ళుతారండి. కొమ్మ ఎట్లాంటి ఇప్పుడు చూపిస్తా మీకు, కుళ్ళిన కొమ్మని ఇక్కడ చేయండి. స్టార్ట్, ఇక్కడ చూసారా మొత్తం కుళ్ళిపోయి చివరికి మొత్తం ఎండిపోయి ఏం లేకుండా అయిపోయినాయి కాయలు. చూడండి ఎట్లా అయిపోయినాయి కాయలు. ఇక్కడ మొత్తం మును స్టార్టింగ్ కొమ్మ దగ్గర ఇక్కడ ఎండింది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం కాయ మొత్తం ఆశించింది. ఇది చాలా సీవియర్ సమస్య అండి. మీకు చూపించా ఇప్పుడు నేను, ఇది ఇక్కడ చూడండి, ఈ స్టేజ్ చూడండి, ఈ స్టేజ్ చూడండి, ఇది ఈ స్టేజ్ నుంచి తర్వాత ఇక్కడికి అవుతుంది. ఇక కొంచెం మిరపకాయ ఉంది, కుళ్ళిపోయింది, పనికిరాదు అనుకోండి, కానీ తాజాగా ఉంది. ఇక్కడ చూడండి మొత్తం తోలే మిగిలింది, అంటే ఈ డిసీజ్ చూడండి శిలీంద్ర బీజాలు అని అంటే మొత్తం శిలీంద్రం ఆశిస్తారు, చల్లని వాతావరణం అనుకూలం దీనికి, ఓకేనా? ఇలా మొత్తం కొమ్మలు సేమ్ కదా, కొమ్మలు ఎండిపోతాయి, కొమ్మలు కుళ్ళిపోతాయి. ఇట్లా చాలా సీవియర్ డిసీజ్ అండి ఇది. దీని నివారణకి మేము అంటే ఇక్కడ స్ప్రే చేసినాము చూడండి, అసలు ముట్టద్దు, కానీ మీకోసం మేము మీకు చూపించాల్సి వస్తుంది. ఇక్కడ స్పైనోసాల్ స్ప్రే చేసినాం. స్పైనోసాల్ ఎంత అంటే 0.5 ml 4 లీటర్కి స్ప్రే చేసినాం తెగుడు తగ్గిపోవాలని. ఇప్పుడు వర్షం పడి ఇప్పుడు ఎట్లా ఎప్పుడు స్ప్రే చేసుకోవాలంటే వర్షం పడడానికి 6 అవర్స్ ముందే, అంటే స్ప్రే చేసిన తర్వాత 6 అవర్కు వర్షం పడద్దు. ఒకవేళ మీకు రైనీ సీజన్ ఉందనుకోండి, స్టిక్కర్స్ ఉంటాయి థయోబీట్ అని, ఆ థయోబీట్ని ఆ స్పైనోసాల్లో కలిపి అప్పుడు స్ప్రే 0.5 ml 1 లీటర్కి స్ప్రే చేసుకోవాలి. డోస్ ఎక్కువ పెంచద్దు. తో మాస్క్లు అవన్నీ ధరించాలి. ఒక పవర్ స్ప్రే కన్నా చేతి పంపు యూజ్ చేస్తే చాలా బెటరు. అయితే ఆకులన్నీ బాగా కింద వైపు తడవాలి, ఎందుకంటే శిలీంధ్రం కింద వైపు ఎక్కువ ఉంటుంది ఆకులు కింది బాగాన. సో కింద వైపు బాగా తడవాలి, కొమ్మలన్నీ తడిసే విధంగా స్ప్రే చేయాలి. ఇక్కడ మేము చూడండి ప్రతి ఒక్క పాత తడిసే విధంగా స్ప్రే చేసినాం. ఇది ఇంకా ఉంది అంటే మేము స్టిక్కర్ కలిపినాం కాబట్టి ఇది ఇంకా ఉంది. ఇది స్ప్రే చేసి 2 డేస్ అయింది కాబట్టి మేము ఇక్కడ చెప్పడానికి వచ్చాము. ఇంకేందండి నివారణకి, ఫస్ట్ సేద పద్ధతి. ఇలాంటి కాయలు ఉంచుకుంటే ఇక్కడ నుంచి శిలీంధ్రం ఇక్కడ పాకుతుంది, ఇక్కడ వస్తుంది, ఈ కాయ కుళ్ళిపోతుంది, ఈ కాయ కుళ్ళి అన్ని కుళ్ళిపోతాయి. కాబట్టి ఫస్ట్ స్టేజ్ ఇలా కాయలను తెంపేసుకోవాలి. ముందు కుళ్ళిపోయిన కాయలను తెంపేసి ఒక గుంత వేసి అక్కడ పాతేయాలి. ఇక్కడ గుంత మీకు తోయలేనండి, మీకు చెప్తున్నా పాతేయాలి. నెక్స్ట్ చెప్పినట్టు స్ప్రైనోసాల్ స్ప్రే చేసుకోవాలి. ముందు ముందే మనము కృత్రిమ మందులకు వెళ్ళొద్దు, సేద్య పద్ధతి పాటించాలి. సేద్య అంటే తెంపేయడము, దాన్ని కొంచెం ప్రొటెక్ట్ చేయడము, కలుపు లేకుండా చూసుకోవడము, చెత్త చెదరం లేకుండా చూసుకోవడము, అవన్నీ చేసిన తర్వాత చివరికి రసాయన మందులకు వెళ్ళాలి. సో ఈరోజు మీరు తెలుసుకున్నారు కదా కొమ్మకాయ కూడా ఎట్లా వస్తుంది, దాని నివారణ ఏందో. నెక్స్ట్ మీ ముందు ఇంకొన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను. నమస్కారం అండి.